గతంలో కేసీఆర్ ప్రతి నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు. ఇలా 100 పడకల ఆసుపత్రి యాదగిరిగుట్టకి ఇచ్చిండు. మేము అడుగుతా ఉన్నాం, మీ అలా ప్రభుత్వాన్ని 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఆలేరా? యాదగిరిగుట్ట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇది గమనించుకోవాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ 30 పడకలుగా నడుస్తున్నటువంటి ఆసుపత్రి ఇక్కడ డాక్టర్లు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగా 15 పడకలకు కుదించి 15 పడకలకే కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఆ విధంగా జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్లో పని వాళ్ళు తగ్గిన కారణంగా ఇక్కడ వారు సర్వీస్ సరిగా అందియలేక ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి డాక్టర్లు కూడా సరైన సమయానికి రాని కారణంగా ఇక్కడ పేషెంట్లకు అనేక ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు ప్రభుత్వం సమకూర్చిన కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఇక్కడ కరోనా టైంలో కూడా ఎమర్జెన్సీ కింద 10 బెడ్లను ఐసీయూ బెడ్లుగా ఇచ్చారు. ఇప్పటికి కూడా అది నిరుపయంగా ఉన్నాయి. ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆక్సిజన్ కోసం ఒక ప్లాంట్నే కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇక్కడ ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేకు ఆలేరు మీద చిత్తశుద్ధి లేదు. ఆలేరును నిర్లక్ష్యం చేస్తూ ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్న కారణంగానే జరుగుతున్నటువంటి పరిణామమే 30 పడకలు నించల్లి 15 పడకలకు కుదింపడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలారా, ఆలేరు బిడ్డలారా, ఆలేరు ప్రాంత ప్రజలందరం కూడా ఈ హాస్పిటల్ను కాపాడుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ 15 పడకల ఆసుపత్రి కూడా కొనసాగించకుండా తీసేసి రానున్న రోజుల్లో దీన్ని ఎత్తేసే పరిస్థితి కూడా ఈ ఎమ్మెల్యే వేస్తుంది. ఎందుకంటే ఆమె గుట్టకే ఎమ్మెల్యేగా చేస్తుంది తప్ప ఆలేరు నియోజకవర్గానికి చేస్తలేదు. ఆలేరు నియోజకవర్గ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఆ రోజు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 30 పడకల ఆసుపత్రి ఉండే. ఇలా 30 పడకల ఆసుపత్రి ఇలా ఇంకా పెంచాల్సింది పోయి 100 పడకలు కావాలంటే జనాభా పెరిగింది. 25,000 జనాభా అయినప్పటికీ కూడా ఇవాళ 30 పడకలది 15 పడకలు అయిందంటే ఇక్కడ అధికారులుగా ఎమ్మెల్యేగా వారు ఎందుకు షేమ్ ఫీల్ అవుతలేరు? ఇక్కడి నుంచి 100 పడకల ఆసుపత్రి గుట్టకు కేటాయిస్తే గుట్ట వాళ్ళు పాలాభిషేకం చేయలే. ఆలేరు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎంత సిగ్గుచాటు, ఈ ప్రాంత బిడ్డలుగా ఉండి ఈ ప్రాంతంలో నాయకత్వం చేసి ఈ ప్రాంత ప్రజలకు రోగం వస్తే సుస్థి చేస్తే వాళ్ళకి హాస్పిటల్ అందుబాటులో లేకుండా చేయడం మీ లక్ష్యమా అని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడటువంటి గుర్తింపు లేని వ్యక్తులు అక్కడ ఉద్యోగంలో వాళ్ళ కార్యకర్తలను ఇలా కాంట్రాక్ట్ కింద పెట్టుకొని వాళ్ళ ద్వారా పనులు చేస్తుంటే రేపన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహించాలా? హాస్పిటల్ ఉన్న పేషెంట్లకు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? ఇట్లా నియమించుకొని వాళ్ళు ఎమ్మెల్యే గారు వారు ఇది తప్పుడు నిర్వహించిన కారణంగా హాస్పిటల్కు ఈ దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా 14,000 లక్షల రూపాయల ఒక అంబులెన్స్ ఉంది ఇక్కడ. అంబులెన్స్ కొత్త అంబులెన్స్ మన హాస్పిటల్కి ఇచ్చారు. దాన్ని అడిగితే ఇప్పుడు వాళ్ళని అడిగితే డాక్టర్ దానికి డ్రైవర్ లేడంటా ఉన్నాం. 10,000 రూపాయలు పెడితే డ్రైవర్ వస్తాడు. డ్రైవర్ లేని కారణంగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రైవేట్ ఉన్నటువంటి అంబులెన్స్ లింకప్ అయ్యి మొన్న రాత్రి జరిగిన ఒక పరిణామం ఏంటంటే 8,000 రూపాయలకు హైదరాబాద్ తీసుకుపోయాడు ఒక పేషెంట్. ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళే పేదవాళ్ళు వస్తారు. ఆ పూట దీని ఆ పూటకి లేని వాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తే వాడు 8,000 రూపాయలు పెట్టుకొని హైదరాబాద్ పరిస్థితి ఉంటుందా? ఈ హాస్పిటల్ని మూసేద్దామనే ప్లాన్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. సూపరింటెండెంట్ మెయిన్ ముఖ్యంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. ఇక్కడ ఆలేరు ప్రజలు మాకు నాకు ఓట్లు వేయరు రేపు ఖచ్చితంగా తెలిసింది ఆమెకు సర్వేలో. కాబట్టి ఈ ఏయని ప్రజల కోసం ఇక్కడ సర్వీస్ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి నన్ను ఎప్పుడైతే ఆదరించారో మీకు ఇలాంటి మీకు అవసరాలను మౌలిక వసతులను అన్నిటినీ దూరం చేస్తా అన్నట్టుగా పగబట్టి ఆలేరును ఆలేరు మండల ప్రజల్ని మొత్తం పట్టి పీడిస్తుంది ఈ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి సమయం ఎంత లేదు. మా అంటే ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే కూడా మా యొక్క ఆలేరు మండల ప్రజలకు కూడా ఇక పోతుంది, చనిపోతుంది, పట్టిన పగ కూడా వెళ్ళిపోతుందని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఎవరైనా ఉంటే అసలు బుద్ధి జ్ఞానాన్ని ఉన్నట్టయితే మున్సిపల్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి. 30 పడకలు 15 పడకలు సిగ్గుపోతుంది ఎక్కడన్నా ఉంటే ఫస్ట్ చైర్మన్ చేయాలి ఇక్కడ. ఎందుకు